ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మీకు ఒక బెస్ట్ ఆపర్చునిటీ తీసుకొని వచ్చాను. ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా ఇంటి దగ్గర నుంచే మీరు లక్షల్లో మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు. మహిళలు, అన్ఎంప్లాయ్మెంట్ పర్సన్స్, రిటైర్డ్ పర్సన్స్, ఎవరైనా కానీ మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు. దీనికోసం మీకు జస్ట్ ఒక ల్యాప్టాప్ కానీ లేదా డెస్క్టాప్ కానీ మొబైల్ ద్వారా కానీ మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు. అసలు ఎలా మనీ ఎర్నింగ్ చేసుకోవాలి, ఏ ప్లాట్ఫామ్లో మనీ ఎర్నింగ్ చేసుకోవాలి, మనకి ఏంటి ఉన్నటువంటి ఆపర్చునిటీస్ అనేది మనము ఇప్పుడు తెలుసుకుందాము. సో జస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళి 5RR అని చెప్పి టైప్ చేయండి. సో టైప్ చేసిన తర్వాత ఇలాగ ఒక వెబ్సైట్ రావడం జరుగుతుంది. ఈ కంపెనీ ఆల్మోస్ట్ ఆల్ 14 ఇయర్స్ నుంచి సర్వీస్ అనేది అందిస్తుంది. 2010లో మీకు కంపెనీ అనేది స్టార్ట్ చేసింది. ఈ 5RR ద్వారా మన మనీ ఎర్నింగ్ ఎలా చేసుకోవాలి అనే డౌట్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఇంటి దగ్గర నుంచే సంపాదించుకునే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అనేది ఈ 5RR కనిపిస్తుంది. ఎలాగా? సో మొదట ఇక్కడ జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది, లేదా సైన్ ఇన్ ఆప్షన్ అని ఉంటుంది. జాయిన్ మీద మీరు క్లిక్ చేయాలి. కంటిన్యూ విత్ గూగుల్ లేదా కంటిన్యూ విత్ ఈమెయిల్ లేదా ఫేస్బుక్ ద్వారా మీరు లాగిన్ అయ్యి ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో ఇలా అకౌంట్ని క్రియేట్ చేసుకున్న తర్వాత టోటల్గా మీ యొక్క ప్రొఫైల్ అన్నీ సెట్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ చూపిస్తాను చూడండి, వెబ్సైట్ డెవలప్మెంట్ అని ఉంది కదా. సో టెక్ వేవ్ అని ఉంది కదా, తింది ఒక ప్రొఫైల్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ప్రొఫైల్ అంటే ఇలా అబౌట్ మీ అని ఉంది కదా. సో చూడండి, వెల్కమ్ టు మై ప్రొఫైల్, ఐఆమ్ సిఎంఎస్ డెవలపర్ ఆన్ 5RR హూ హ్యాస్ ఎక్స్టెన్సివ్ ఎక్స్పీరియన్స్. సో ఇట్లాగా తన గురించి ఒక 5 లైన్స్లో అబౌట్ అస్ అనేది రెడీ చేసుకోవాలి. ఇతనికి ఏమేమి స్కిల్స్ ఉన్నాయంటే, ఫోటోషాప్ ఎక్స్పర్ట్, రెస్పాన్సివ్ డిజైనర్, ల్యాండింగ్ పేజ్ డిజైనర్, వెబ్సైట్ ల్యాండింగ్ పేజ్ ఎక్స్పర్ట్, వర్డ్ప్రెస్ ఎక్స్పర్ట్. సో ఇట్లాగా ఒక ప్రొఫైల్ అనేది మీరు సెట్ చేసుకోవాలి. సెట్ చేసిన తర్వాత ఒక గిగ్ అనేది రెడీ చేసుకోవాలి. గిగ్ అంటే చూడండి, అతను ఏం చేయగలరు, ఇలాగా ఐ విల్ డిజైన్, రీడిజైన్ షాఫీ స్టోర్, షాఫీ డ్రాప్ షిప్పింగ్ స్టోర్, ఇట్లాగా ఒక గిగ్ అనేది మీరు ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, అట్రాక్షన్గా ఒక మంచి ఇమేజ్ అనేది పెట్టడము. సో ఇలాగా ఒక గిగ్ అనేది ప్రమోట్ చేసుకోవాలంటే అతనిలో ఉన్నటువంటి స్కిల్స్ అందరికీ తెలిసే విధంగా ఇలా గిగ్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత దీన్ని ప్రమోట్ చేయాలి. అలా ప్రమోట్ చేసిన తర్వాత ఈ సర్వీస్ ఎవరైతే అవసరం ఉందో వాళ్ళు పర్చేస్ చేసుకుంటారు. ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఈ గిగ్ అనేది మనం రెడీ చేసాము. ఎవరికైతే ఫోటోషాప్కి సంబంధించి డిజైనింగ్ అవసరం ఉందో వాళ్ళు ఇక్కడ బ్రౌజ్ చేస్తారు. బ్రౌజ్ చేసినప్పుడు మనది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అలా డిస్ప్లే అయినప్పుడు మన యొక్క ఆర్డర్ని అతను సెలెక్ట్ చేసుకుంటారు. చూడండి, 7,457 రూపీస్, స్టోర్ సెటప్ విత్ ఫ్రీ థీము, 1 విన్నింగ్ ప్రోడక్ట్, లోగో, రెస్పాన్సివ్ డిజైన్. ఇట్లాగా అతను వర్క్ చేయగలడు. కంటిన్యూ మీద క్లిక్ చేస్తాడు. క్లయింట్ ఎవరైతే ఉన్నాడో అతను అనమాట. సో ఈ గిగ్ని పర్చేస్ చేసుకుంటాడు. పర్చేస్ చేసుకున్న తర్వాత మనం ప్రాపర్గా ఏదైతే చెప్పామో అది కంప్లీట్గా ఇవన్నీ కూడా మనము డిజైన్ చేసి ఇచ్చేయాలి. ఇలా కనుక డిజైన్ చేసి ఇచ్చేస్తే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆర్డర్ అనేది కస్టమర్కి డెలివరీ అయిపోతుంది. అప్పుడు రివ్యూ అవుతుంది. రివ్యూ అయిన వెంటనే పేమెంట్ మనకి 5RR అకౌంట్లోకి వచ్చేస్తుంది, అంటే మన అకౌంట్లోకి వచ్చేస్తుంది. ఈ విధంగా మనకి 5RR ద్వారా మనీ అనేది జనరేట్ అవుతుంది. అసలు కొంతమంది మంత్లీ $5,000 వరకు ఎర్నింగ్ చేస్తున్నారంటే, 5,000 x 83 రూపీస్ ఎంతో అంత మనీ అనేది ఎర్నింగ్ చేస్తున్నారంటే 83,000 x 5 టైమ్స్ అంత మనీ ఎర్నింగ్ చేస్తున్నారు. సో అది ఎలాగ ఎర్నింగ్ చేస్తున్నారు అనేది క్లియర్గా ఇదే వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రీలాన్సర్గా మీరు వర్క్ చేసుకోవచ్చు. ప్రపంచం మొత్తం కూడా ఎక్కడెక్కడైతే వర్క్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా మీకు తెలిసినటువంటి వర్క్ని సర్వీస్ చేస్తూ మనీ ఎర్నింగ్ చేసుకునేటటువంటి ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో అది 5RR. దీంట్లో చూడండి, కొన్ని వేల రకాలైనటువంటి వర్క్స్ అనేది ఉంటాయి. లోగో డిజైన్, బ్రాండ్ స్టైల్ గైడ్, బిజినెస్ కార్డ్స్ అంటే విజిటింగ్ కార్డ్స్. సో ఇట్లా మీరు మొత్తం చెక్ చేసుకోండి. ఒకరి కింద మనం ఆధారపడకుండా ఇంటి దగ్గర నుంచి మనకు ఉన్నటువంటి స్కిల్స్ ద్వారా
మనీ ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. ప్రోగ్రామింగ్ టెక్, డిజిటల్ మార్కెటింగ్, వీడియో అండ్ యానిమేషన్, రైటింగ్ అండ్ ట్రాన్స్లేషన్, మ్యూజిక్ అండ్ ఆడియో, బిజినెస్ కన్సల్టింగ్, డేటా, ఏఏ సర్వీసెస్. సో ఇట్లా ఇటువంటి వాటిలతో మనం మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో ఎలాగా అనేది నేను మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మొదటగా అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్నప్పుడు నాకైతే ఏం చేయాలో పూర్తిగా తెలియలేదు. ఆ తర్వాత ట్రయల్ మరియు ఎర్రర్ ద్వారా అనేక టెక్నిక్స్ అనేది నేను తెలుసుకున్నా. సో 5 RRలో మనం మనీ ఎర్నింగ్ చేసుకోవాలంటే ఏ రకమైన గిగ్స్ ఉన్నాయో తెలుసుకోవడానికి చాలా టైం పట్టింది. అంటే ఇక్కడ ఉన్నాయి కదా గిగ్స్ ద్వారా మనం మనీ ఎర్నింగ్ ఎలా చేసుకోవాలనేది నాకు చాలా రోజులు పట్టింది. సో ఇందులో మీకు ఎందులో ఏ వర్క్ చేయాలో, మీద స్కిల్స్ ఎలాగున్నాయో అనేది గమనించుకోవాలి. అలాగే కస్టమర్ యొక్క డిమాండ్ ఎక్కువగా ఉన్నటువంటి ఐటెంనే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు వర్క్ బాగా వచ్చి ఉండాలి, అదే వర్క్ అవతల వాళ్ళకి అవసరమయ్యి ఉండాలి. సో అటువంటి గిగ్స్ని మనము సెలెక్ట్ చేసుకొని వర్క్ చేయాలి. డిమాండ్ అత్యధికంగా ఉన్నటువంటి వర్క్స్ను మనం ఎంచుకోవాలి. ఈ వీడియో లెంత్ అవుద్ది, ఇక్కడ లైట్గా చెప్తాను, నెక్స్ట్ వీడియోస్ మీకు ఇంకా క్లియర్ కట్గా అన్నీ చేస్తాను. సో మనం ప్రొఫైల్ని ఏదైతే క్రియేట్ చేసుకుంటామో దాన్ని బాగా ఆప్టిమైజేషన్ చేసుకోవాలి. చాలా ముఖ్యంగా ప్రొఫైల్ అనేది అత్యధికమైన ఆకర్షణీయంగా డిజైన్ చేసుకోవాలి. దాని ద్వారానే మనకు వర్క్స్ వస్తాయి. ఇప్పుడు మీకు చూపించాను కదా ఫర్ ఎగ్జాంపుల్కి. సో ప్రొఫెషనల్ ప్రొఫైల్ ఫోటో అనేది పెట్టాలి. అలాగే మీకు బయో ఇందాక చూపించాను కదా క్లియర్గా, ఈ ప్రొఫైల్ అనేది కూడా చాలా అట్రాక్షన్గా మనం ప్రిపేర్ చేసుకోవాలి. మన యొక్క స్కిల్స్ అనుభవాన్ని కూడా హైలైట్ చేసుకోవాలి ఇక్కడ. సో అవన్నీ కీవర్డ్స్ని కూడా మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి 26 కీవర్డ్స్ అనేది పెట్టినాడు. సో ఇవన్నీ కూడా మనము రిలేటెడ్గా ఉన్నటువంటి కీవర్డ్స్ని సెట్ చేసుకోవాలి. మనం అట్రాక్షన్గా ఉన్నటువంటి గిగ్స్ని ఎప్పుడైతే ప్రిపేర్ చేస్తామో, స్పష్టంగా అర్థమయ్యే విధంగా ఉంటుందో, అప్పుడు మనకి మంచి డీల్స్ అనేది వస్తాయి. ఆకర్షణీయమైనటువంటి టైటిల్, ఇక్కడ చూడండి ఇటువంటి టైటిల్స్ ఆకర్షణీయంగా చేసుకోవాలి. సో మంచి క్వాలిటీ ఉన్నటువంటి పిక్చర్, ఇక్కడ చెప్పాను కదా ఇట్లాగా స్పష్టమైన డిస్క్రిప్షన్ దీనికి సంబంధించి. సో అబౌట్ దిస్ గిగ్ అని ఉంది కదా, ఇది మొత్తం కూడా డిస్క్రిప్షన్. ఇలా క్లియర్గా మనము ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అంటే ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, అటువంటి దాంట్లో మనం ఇటువంటి గిగ్ని మనం ప్రమోట్ చేసుకోవాలి. మనము ఎవరైతే కస్టమర్ అవుతారో అతన్ని మనం ఏకైక కస్టమర్గా, క్లయింట్గా చూసుకోవాలి. గొప్ప కస్టమర్ సర్వీస్గా మనము ఇవ్వాలి. అటువంటి అప్పుడు ఏమవుతుందంటే మనకి రిపీటెడ్ ఆర్డర్స్ అనేది పెరుగుతాయన్నమాట. సో ఎంక్వైరీలు వచ్చినప్పుడు మనం వాటిని కరెక్ట్గా రెస్పాండ్ అవ్వాలి. సో ఇప్పుడు ఇది గిగ్ పెట్టాము, ప్రొఫెషనల్ వర్డ్‌ప్రెస్ వెబ్సైట్ అని. సో క్లయింట్ ఎవరైనా మనల్ని అప్రోచ్ అయినప్పుడు మనం ప్రాపర్ రెస్పాండ్ అయ్యి బాగా డిజైన్ చేసి రెస్పాన్స్గా కనుక ఉంటే రిపీటెడ్గా వెబ్సైట్లు డిజైన్స్ వస్తాయి. మనకి కస్టమర్ డేటాబేస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. రెస్పెక్ట్గా ఉండాలి క్లయింట్స్తో. సో అప్పుడే మనకి రిపీటెడ్ ఆర్డర్స్ అనేది వస్తాయన్నమాట. అలాగే ఈ ప్రాజెక్ట్స్ ఎప్పుడైతే మనకి ఓకే అవుతాయో, అటువంటి ప్రాజెక్టులని కరెక్ట్గా ఎగ్జాక్ట్ టైంలో మనము వాళ్ళకి డెలివరీ ఇవ్వాలి. సో ఇక్కడ అవన్నీ కూడా మెన్షన్ చేసి ఉంటాము. మనము ఎప్పటిలోపల ఇది డిజైన్ చేసి ఇవ్వగలము, ఇదంతా కూడా మీకు క్లియర్గా చెప్తాను నెక్స్ట్ వీడియోలో. సో అలాగా మనము మంచి క్వాలిటీతో చెప్పిన టైంకి గనక మనం డెలివరీ కనుక ఇస్తే రిపీటెడ్ ఆర్డర్స్ వస్తాయి. సో ఈ విధంగా 5 RR ప్లాట్ఫామ్తో వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి రకరకాలైనటువంటి ప్రాజెక్ట్ వర్క్స్ని ఫ్రీగా, ఒక్క రూపాయి కూడా మనం ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టకుండా మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో టోటల్గా మీరు ఒకసారి ఈ వెబ్సైట్ని చెక్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మీకు ఎలా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, ఇటువంటి గిగ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దేనికి ఎక్కువ రెవెన్యూ మనకి జనరేట్ అవుతాయి, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవాళైతే కంప్లీట్గా మీకు 5 RR ఏంటి అని చెప్పాను. 5 RR అనేది ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్, ఫ్రీలాన్సర్కి ఎవరైతే వర్క్ చేసుకోవాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళకి వర్క్కి అనేది కొదవ ఉండదు. మనం ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే కొద్దిగా సమయం అనేది పడుతుంది. వెంటనే మీకు మనీ ఎర్నింగ్ రావాలి అంటే మీ ఎక్స్పీరియన్స్ని చూసి వాళ్ళు మనకి వర్క్స్ని అనేది అలాట్ చేస్తారు. సో అటువంటి క్లయింట్స్ని మనం పట్టుకోవాలి అంటే మనం ఇచ్చేటటువంటి గిగ్ అడ్వర్టైజ్మెంట్ అనేది ప్రాపర్గా ఉంటే, దానికి అట్రాక్ట్ అయ్యి మనం ఇచ్చే సర్వీస్ కనుక బాగా ఉంటే రేటింగ్ అనేది వస్తుంది. చూడండి 4.9 రేటింగ్ ఉంది, 57 ఆర్డర్స్ ఇతను కంప్లీట్ చేసినాడు, ఆల్రెడీ 4 వర్క్స్ అనేది
క్యూలో ఉన్నాయి చూడండి. 7/4/28 అంటే 28,000 రూపీస్కి ఆల్రెడీ వర్క్ రెడీగా ఉంది ఇతను చేయడానికి. ఆల్రెడీ 57 డెలివరీ ఇచ్చేశాడు అంటే 57 ఇంటూ ఈ అమౌంట్ వేస్తే ఎంత అమౌంట్ చూడండి, 5-స్టార్ రేటింగ్ వచ్చింది, 4-స్టార్ రేటింగ్ ఉంది, రివ్యూస్ 57 మెంబర్స్ ఇచ్చినారు చూడండి వాళ్ళ కామెంట్స్ అంతా కూడా. ఇట్ వాస్ ట్రూలీ ప్లెజర్ వర్కింగ్ విత్ డేవిడ్ అని చెప్పి, సో అతను బాగా వర్క్ చేసి ఇచ్చినాడు. సో ఇటువంటి కామెంట్స్ అవి కనుక చూస్తే కనుక నెక్స్ట్ వర్క్ ఇచ్చే వాళ్ళు ఇవన్నీ చూస్తారు. సో అలాగా మనకి మంచి నేమ్ కనుక ఉంటే మంచి మంచి ప్రాజెక్ట్స్ అనేది రావడం జరుగుతాయి. సో థ్యాంక్ యూ అండి, ఇవాళ మీకు కంప్లీట్గా హౌ టు ఎర్న్ ఫ్రమ్ 5 RR ఫ్రీలాన్సింగ్ వర్క్స్ ద్వారా అనేది చెప్పడం జరిగింది. నెక్స్ట్ వీడియోస్లో ఇంకా మీకు పూర్తిగా అవగాహన వచ్చే విధంగా రెడీ చేస్తాను. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో మీకు సైన్ అప్ ఎలా అవ్వాలి, గిగ్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ అండి.